లీగులో ఇప్పటికే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది గెలిచి ప్లే బెర్త్ అందరికంటే ముందే ఖరారు చేసుకోవాలనుకున్న టైటాన్స్ ఆశలను ముంబై అడ్డుకుంది ఇషాన్ కిషాన్ టీమ్ డేవిడ్ రోహిత్ శర్మ రానింపుతో తొలుత పోరాడే స్కోర్ అందుకున్న ముంబై ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది ఇక చేదన్ గుజరాత్ ఓపెనర్లు సాహా శుభమన్ గిల్ అర్థ సెంచరీలతో గుజరాత్ కు మెరుగైన శుభారంభం ఇచ్చిన గెలుపు వాకిట బొక్క బోర్ల పడింది ఆఖరి క్షణాల్లో వరుసగా రన్అట్లయి ముంబైకి మ్యాచ్ను సమర్పించుకుని ఓటమి వైపు నిలిచింది ఆఖరి రెండు ఓవర్లలో హార్దిక్ పాండే రాహుల్ తెవాటిలు లో రన్అట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పింది ఇక ఆఖరి ఓవర్ లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన దశలో డానియల్ శామ్స్ మూడు పరుగులే ఇచ్చి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో తొమ్మిది పరుగులు సాధించలేకపోయాం అలాగే రెండు రన్అట్లు మా నుంచి ఆటను దూరం చేసిందని హార్దిక్ పాండ్య తెలిపాడు నేను అలాగే రాహుల్ తెవాటియా రన్అట్లు కావటం ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు అలాగే టి క్రికెట్ లో వరుసగా వికెట్లు కోల్పోతూ ఉండడం మ్యాచ్ విజయాలని వెనక్కి నెట్టేస్తుందని హార్దిక్ తెలిపాడు ఒకనొక సమయంలో ముంబై జట్టు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు చేస్తారని అనుకున్నాను కానీ మా బౌలర్లు వారిని పరిమితం చేయడం బాగా అనిపించిందని అయితే చివర్లో లో రన్అట్లతో మ్యాచ్ ను దూరం చేసుకున్నామని హార్దిక్ పాండే తెలిపాడు